పల్లెటూరి తల్లి, అమెరికా కూతురు. తుని పిచ్చుక పాల వ్యాపారం చేస్తూ ఉండేది. తుని వద్ద రెండావులుండేవి. తుని పిచ్చుక ఆ ఆవు పాలను తీసి ఊరిలో అమ్ముతూ డబ్బుల్ని సంపాదిస్తూ ఉండేది. అలా సంపాదించిన డబ్బుతో తన కూతురైన బుజ్జిని చదివిస్తూ ఉండేది. బుజ్జి పిచ్చుక బాగా చదువుకునేది, ఎప్పుడూ చదువులో ముందుండేది. తుని పిచ్చుక ఎలా అయినా తన కూతుర్ని విదేశాలకి పంపి గొప్ప చదువుల్ని చదివించాలని అనుకుంటూ ఉండేది. బుజ్జి, నిన్ను నేను బాగా చదివించాలని అనుకుంటున్నాను. నీ చదువు కోసం నేను ఎంత కష్టపడ్డానికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వస్సలు ఖర్చు గురించి లెక్క చేయకు. నేనున్నానుగా, కావాలంటే ఏదైనా వేరొక పని చేసైనా సరే నీకు నేను డబ్బులు పంపుతాను. నువ్వు మాత్రం నీ చదువుపై దృష్టి పెట్టు. అలా బుజ్జి పిచ్చుక పరీక్షలు పూర్తి చేసిన తర్వాత విదేశాలలో ఒక మంచి యూనివర్సిటీలో సీట్ కోసం అప్లై చేస్తుంది. బుజ్జి తన టాలెంట్తో విదేశాలలో సీట్ సంపాదిస్తుంది. బుజ్జి బుజ్జిగా ఊర్లోని వాళ్ళందరికీ ఆ విషయాలను తెలియజేస్తుంది. అందరూ ఎంతగానో సంతోషిస్తారు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది బుజ్జి. ఇలానే గొప్పగా చదువుకోవాలి. అవును తుని, మన ఊర్లో మొట్టమొదటిసారి ఒక పక్షి విదేశాలకు వెళ్ళబోతుంది. ఇది మన ఊరికే గర్వ కారణం. అలా పెద్దవాళ్ళంతా బుజ్జిని ఎంతగానో పొగుడుతారు. ఇక బుజ్జి స్నేహితులైతే బుజ్జిని ఆకాశానికి ఎత్తేస్తారు. మాతో పాటు చదువుకున్న నువ్వు విదేశాలకు వెళ్ళడం నాకెంతో హాయిగా ఉంది బుజ్జి. అవును బుజ్జి, నువ్వు విదేశాలలో బాగా చదువుకుని మన ఊరికి తిరిగి వచ్చి ఈ ఊరిని బాగు చేయాలి. తప్పకుండా చేస్తాను. అలా బుజ్జి పిచ్చుకని సాగనంపడానికి ఊరి వాళ్ళంతా ఎయిర్పోర్ట్ వద్దకు వస్తారు. అందరూ బుజ్జికి ఆశీస్సులను ఇచ్చి విదేశాలకి పంపుతారు. బుజ్జి ఏమో చదువుకోవడానికి ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళిపోతుంది. పాపం తుని చాలా బాధపడుతూ ఉంటుంది. అరే తుని, నీ కూతురు ఏమైనా అత్తారింటికి వెళ్ళిందని అనుకుంటున్నావా? చదువుకోవడానికి విదేశాలకు వెళ్తూ ఉంది. చూస్తుంటూ ఈ ఊర్ని ఎలా మార్చేస్తుందో. అలా ఊర్లోని పక్షులంతా తుని పిచ్చుకని ఓదారుస్తారు. తుని పిచ్చుక తిరిగి తన పనిలో మునిగిపోతుంది. ప్రతిరోజు తన పశుశాలని శుభ్రం చేయడం, అలాగే పాలని పిండి వాటిని ఊరంతా తిరిగి అమ్మడం, అలాగే తన ఆవుల కోసం అడవికి వెళ్ళి గడ్డిని కోసుకుని రావడం వంటి పనులు చేసుకుంటూ ఉండేది. బుజ్జి పిచ్చుక స్నేహితులైన పన్ను చిలుక మరియు చిన్నుకాకి అప్పుడప్పుడు తుని పిచ్చుక వద్దకు వచ్చేవారు. మీరిద్దరూ అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటే నాకెంతో హాయిగా ఉంటుంది. మీరు బుజ్జి లేని లోటుని తీరుస్తున్నారు. నువ్వు అస్సలు బాధపడుకో, నీకేం కావాలన్నా నన్ను అడుగు, మేము నీకు అన్ని విధాలుగా సహాయపడతాం. బుజ్జి వచ్చేంత వరకు మీ బాధ్యత మాదే. అలా పిల్లలు కూడా తుని పిచ్చుకకు ఎంతో సహాయం చేస్తూ ఉండేవారు. అలా సంవత్సరాలు గడిచిపోతాయి. బుజ్జి పిచ్చుక తన చదువుని పూర్తి చేసుకుని ఊరికొస్తుంది. బుజ్జి చాలా స్టైల్గా మారిపోతుంది. బుజ్జి తన సూట్ కేసుతో ఊరిలో బస్సు దిగుతుంది. స్టైల్గా కూలింగ్ గ్లాసెస్ తీసి ఊరు మొత్తాన్ని కొత్తగా చూస్తుంటుంది. బుజ్జిని చూసిన బన్ను అలాగే చిన్ను ఎంతో సంతోషించి బుజ్జి వద్దకు వెళ్తారు. అరే బుజ్జి, చెప్పా పెట్టుకుండా వచ్చేశావు. ఎలా ఉన్నావు? నీ చదువు ఎలా సాగింది? ఫైన్ ఫైన్, నాకు కొంచెం స్పీచ్ ఇవ్వండి ప్లీజ్. నేను బాగానే ఉన్నాను బుజ్జి. నువ్వు చాలా మారిపోయావు, చూడ్డానికి చాలా అందంగా తయారయ్యావు. అలా బన్ను చిలుక మరియు చిచ్చుకాకి బుజ్జి పిచ్చుక లగేజ్ మోసుకుని ఇంటికి తీసుకుని వస్తారు. బుజ్జిని చూసి తుని ఎంతగానో సంతోషిస్తుంది. తుని బుజ్జిని హత్తుకుంటుంది. అమెరికా చిలుక ఉంటుందని అనుకుంటున్నావా ఏంటి? చాలా
బుజ్జి పిచ్చుక అనడంతో తుని పిచ్చుక దూరంగా చరికిపోతుంది. అరే బుజ్జి, వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ లగేజ్ను తీసుకుని వెళ్ళావు. వస్తూ ఈ చిన్న సూట్ కేసును తీసుకురొచ్చు. మిగిలిన బట్టలన్నీ ఎక్కడమ్మా? అన్ని అమెరికాలో ఉన్నాయి. నాకక్కడే ఉద్యోగం రాబోతుంది. నేను కొన్ని రోజుల పాటు మాత్రమే ఇక్కడ ఉంటామని వచ్చానంటే ఓ నెల నుండి అమెరికాకు వెళ్ళిపోతాను. అంత చదువుకుని ఎవరైనా ఈ పల్లెటూరులో ఉంచారా ఏంటి? అలా బుజ్జి పిచ్చుక అనడంతో అందరూ చాలా బాధపడతారు. అలా బుజ్జి పిచ్చుక నడుస్తూ వెళ్ళి పేడలో కాలేస్తుంది. అంటూ బుజ్జి స్నానం చేయడానికని వెళ్ళిపోతుంది. మరోవైపేమో చిన్ను కాకి మరియు పన్ను చిలుక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు బుజ్జి మన బుజ్జి కాదు, పొట్టిగా మారిపోయింది. అవును, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతాం, లేకపోతే మనల్ని కూడా ఇంగ్లీష్లో ఏమైనా తిట్టుండేమో అని చెప్పి చిన్ను కాకి మరియు పన్ను చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతారు. తుని పిచ్చుక తన కూతురులో వచ్చిన మార్పుల్ని చూసి బాధపడుతూ ఉంటుంది. బుజ్జి ఊరికొచ్చిందన్న విషయాన్ని తెలుసుకుని పక్షులంతా తుని పిచ్చుక ఇంటికి వస్తారు. బుజ్జి, నువ్వూరు నుంచి వచ్చావన్న విషయం తెలుసుకుని పక్షులంతా నిన్ను కలవడానికి వచ్చారమ్మా. ఏమిటి బుజ్జి ఫ్రీడమా? ఈ మధ్య ఆ ఫ్రీడమ్ నూనెని వాడమే మానేశాను. అంత నెయ్యితో వండిన ఆహార పదార్థాలనే తినడం మొదలు పెట్టాను. అలా బుజ్జి పిచ్చుక చెప్పి అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఏంటి బుజ్జి ఇంత పొగరుగా మాట్లాడుతుంది? నన్ను క్షమించండి, బుజ్జి ప్రయాణం చేసొచ్చి కాస్త అలసిపోయింది, అందుకే అలా ఉంది అని తుని పిచ్చుక అందరికీ క్షమాపణలు చెబుతుంది. కానీ తుని పిచ్చుక మరోవైపు చాలా బాధపడుతూ ఉంటుంది. మరుసటి రోజు తుని పిచ్చుక తన కూతురికి ఎంతో ఇష్టమైన పూరీలను అలాగే గారెలను తయారు చేస్తుంది. బుజ్జి, నీకెంతో ఇష్టమైన గారెలను అలాగే పూరీలను తయారు చేశాను, రా వచ్చి తిను. ఇలాంటి ఆహార పదార్థాలు తింటున్నారు కాబట్టి మీరంటే ఇలా ఉన్నారు. నేను టైట్లో ఉన్నాను. నాకు ఓన్లీ బేక్డ్ అండ్ ఎయిర్ ఫ్రై ఫుడ్ మాత్రమే కావాలి. ఇలాంటి ఆహార పదార్థాలను నా వద్దకు తీసుకుని రాకు. ఇవి తీసుకెళ్ళి నీ ఆవులకు కేకులకు వేసుకో. అలా బుజ్జి పిచ్చుక తల్లితో చాలా దురుసుగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఆ ఊరిలో జాతర మొదలవుతుంది. ఆ ఊరిలో నది ఒడ్డిన పక్షులంతా జాతర చేసుకుంటూ ఉండేవారు. తుని పిచ్చుక బుజ్జిని ఆ జాతరకి తీసుకుని వెళ్తుంది. అలా బుజ్జి పిచ్చుక మాట్లాడుతూ వెళ్ళి నదిలో పడిపోతుంది. ఈతరాని బుజ్జి కాపాడండి కాపాడండి అంటూ అరవడం మొదలు పెడుతుంది. వెంటనే తుని పిచ్చుక నదిలోకి దూకుతుంది. కాని పాపం తుని పిచ్చుకకు కూడా ఈత రాదు. కదురు కోసం తల్లి కూడా నదిలోకి దూకింది, కాని పాపం తునికి అస్సలు ఈత రాదు. ఆ విషయం తెలుసుకున్న పన్ను చిలుక మరియు చిన్ను కాకి ఇద్దరు నదిలోకి దూకి తునిని అలాగే బుజ్జిని రక్షిస్తారు. చూసావా బుజ్జి, ఈత రాకపోయినా నిన్ను కాపాడడానికి మీ అమ్మగారు ఎలా నదిలోకి దూకారో. నిన్ను కాపాడమన్న పొగట్టు చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా నీకు ఒక విషయాన్ని తెలియచేయాలి. ఇవాళ నువ్వు చదువుకున్న చదువు కంటే మేము నేర్చుకున్న ఈత నిన్ను కాపాడింది. అంటే ఎవరిని ఎప్పుడు తక్కువ చేయకూడదు, ఎప్పుడు ఎవరు ఏ విధంగా మనకు సహాయపడతారో అసలు తెలియదు. అలా చిన్ను కాకి మరియు పన్ను చిలుక బుజ్జికి బుద్ధి చెబుతారు. ఇకప్పటి నుండి బుజ్జి అందరితో మర్యాదగా మెలిగేది, అలాగే తాను చదువుకున్న చదువు ఆ ఊరి బాగు కోసం ఉపయోగించేది. నలుపు తెలుపు అక్క చెల్లెళ్ళ హోలీ.
తుని పిచ్చుకకి ఇద్దరు కూతుర్లుండేవారు. తుని పిచ్చుక పెద్ద కూతురు పేరేమో విజ్జి పిచ్చుక, అలాగే చిన్న కూతురు పేరేమో పుచ్చి పిచ్చుక. విజ్జి చూడ్డానికి చాలా తెల్లగా మరియు అందంగా ఉండేది. ఇక పుజ్జి ఏమో నల్లగా ఉండేది. విజ్జి పిచ్చుక తన చెల్లెలైన పుజ్జిని నల్లగా ఉన్నావంటూ ఎప్పుడూ వేధిస్తూ ఉండేది. రకరకాల మాటలనేది. పాపం బుజ్జి ఎంతో బాధపడేది. ఇదిగో అమ్మ, నువ్వు బుజ్జిని బాగా చదివించు. నన్ను చదివించకపోయినా పర్వాలేదు, కానీ బుజ్జిని మాత్రం అస్సలు చదువు మానిపించకు. అరే విజ్జి, ఇద్దరు ఆడపిల్లలు బాగా చదువుకోవాలన్నది నా కోరిక. అయినా ఎందుకని బుజ్జిని మాత్రమే చదువు మానిపించొద్దని చెబుతున్నావు? నీకు చదువుకోవాలనే ఆసక్తి లేదా? ఎందుకు లేదమ్మా, నాకు చదువుకోవాలని ఉంది. కానీ నాకంటే చెల్లికి చదువు అవసరం చాలా ఎక్కువ ఉంది. బుజ్జికి ఎక్కువ అవసరముందా? నువ్వు చెప్పే మాటలు నాకు అస్సలు అర్థం కావడం లేదు విజ్జి. చూడమ్మా, నేను చాలా అందంగా ఉన్నాను. నేను చదువుకోకపోయినా సరే నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ధనవంతులు ఎగబడతారు. అంటే నేను చదువుకొని ఉద్యోగం చేయకపోయినా సరే నా అందం కారణంగా మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని హాయిగా బ్రతికేయగలను. కానీ చెల్లి చూడ్డానికి నల్లగా వికారంగా ఉంది. తను చదువుకుంటే తప్పితే తనకు ఉద్యోగం రాదు. ఉద్యోగం ఉంటే అయినా ఎవరో ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. లేకపోతే చెల్లి ఎప్పుడు పుట్టింటికి పరిమితం కావాల్సిందే అంటూ విజ్జి తల్లితో చెప్పి అక్కడి నుండి బయటికెళ్ళిపోతుంది. పాపం అదంతా విన్న బుజ్జి చాలా బాధపడుతూ ఉంటుంది. బుజ్జి, నువ్వేం బాధపడకమ్మా, విజ్జికి కాస్త పొగరెక్కువ, అందుకే అలా మాట్లాడుతుంది. నువ్వు చాలా మంచిదానివి, నీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. అక్క మాటలన్నందుకు నాకేం బాధకలేదమ్మా, కానీ అక్కలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. అలా తుని పిచ్చుక తన కూతుర్లిద్దరిని రెడీ చేసి స్కూల్ బ్యాగ్ ఇచ్చి బడికి పంపిస్తుంది. విజ్జి మరియు పుచ్చి వేగంగా ఎగురుకుంటూ బడికెళ్తారు. ఇదిగో పుచ్చి, నువ్వు నా పక్కనే కూర్చోవాలి. వెళ్ళి ఆ చిన్ను కాకి పక్కన కూర్చుంటానంటే అస్సలు కుదరదు. చూసావా బుజ్జి, మీ అక్కకి నీపై ఎంత ప్రేముందో. ప్రేమ పాడా, ఈ నల్లగా ఉన్న పుచ్చి వెళ్ళి నీ పక్కన కూర్చిందనుకో, నీలో ఎవరు పుచ్చి ఎవరు చినియో కనుక్కోడానికి సమయం పట్టేస్తుంది. నువ్వు కాకి పిల్లాడివి కాబట్టి నల్లగా ఉంటావు. మా చెల్లి పుట్టుకతోనే నల్లగా ఉంటుంది. నల్లలి వాళ్ళందరూ పక్క పక్కనే కూర్చుంటే గుర్తు పట్టడం కాస్త కష్టం అని విజ్జి పిచ్చుక అందరి ముందు చెబుతుంది. నువ్వేం బాధపడకు బుజ్జి, మీ అక్క కొన్నిసార్లు ఎందుకిలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. చిన్ను, నువ్వు నా స్నేహితుడివి. నా కారణంగా నువ్వు కూడా కొన్ని కొన్నిసార్లు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వే చెప్పావుగా నేను నీ స్నేహితుణ్ణి అని. అవమానాలు ఎన్ని ఎదుర్కోవడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. నువ్వు మీ అక్క మాటలేం పట్టించుకోకుండా చదువుపై దృష్టి పెట్టు. అలా పిల్లలంతా బడిలో కూర్చొని చదువుకుంటూ ఉంటారు. ఇంతలో మహి గ్రద్ద టీచర్ తరగతి గది లోపలికి వస్తుంది. పిల్లలు, రేపు హోలీ పండుగ. నిజానికి నేను బడిలోని హోలీ పండుగని జరపాలని అనుకుంటున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల నేను ఊరికి వెళ్లాల్సి వస్తుంది. కనుక మీరంతా మీ ఇంటి వద్దనే హోలీ పండుగని జరుపుకోండి. రేపు మీరు బడికి రావాల్సిన పనిలేదు. హోలీ పండుగ సందర్భంగా నేను బడికి సెలవు ప్రకటిస్తున్నాను. అలా మహిగ్రద్ద టీచర్ సెలవుని ప్రకటించడంతో తరగతి గదిలో ఉన్న పిల్లలంతా ఎగిరి గంతేస్తారు. విజ్జి కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. నాకు ఈ పండుగ అంటే ఎంతో ఇష్టం. నేను ఈ పండుగని చాలా బాగా జరుపుకుంటాను. ఇదిగో స్నేహితులారా, రేపు నేను రంగులు పూసుకొని మీ అందరికీ నా ఫోటోస్ షేర్ చేస్తాను. ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పాలి. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫోటోస్ అప్లోడ్ చేయాలి. అలా విజ్జి పిచ్చుక ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక సాయంత్రం కాగానే విజ్జి మరియు పుచ్చి ఇద్దరు కలిసి ఇంటికెళ్ళిపోతారు. పిల్లలు,
రేపు మీకు సెలవటగా ఇప్పుడే చిన్ని చిలుక కనిపించి చెప్పింది. అవునమ్మా, మాకు సెలవు. రేపు హోలీ పండుగకి చాలా వస్తువులు కొనుక్కోవాలి. పదమ్మా, ఇప్పుడే బజార్కి వెళ్దాం. అలా పిచ్చిపిచ్చిగా తన తల్లిని అలాగే పూచిని బజార్లోకి లాక్కుని వెళ్తుంది. అలాగే పండుగ కావలసిన అన్ని రకాల రంగులను కొంటుంది. అలా వాళ్ళు షాపింగ్ చేసి ఇంటికొస్తారు. ఇక మరుసటి రోజు విచ్చిపిచ్చుక ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తయారవుతుంది. బుచ్చిపిచ్చుక కూడా తయారవ్వడానికని విచ్చి గదిలోకి వస్తుంది. ఆ సమయంలో విచ్చిపిచ్చుకేమో అద్దం ముందు నిలబడి మేకప్ వేసుకుంటూ ఉంటుంది. అక్క, చాలా సమయం నుండి అద్దాన్ని వాడుతున్నావు. నా కాస్త అద్దాన్ని విచ్చిపెట్టి నేను బొట్టు పెట్టుకుని వెళ్ళిపోతాను. అరే, నీకేమైనా పిచ్చా? నీ బొట్టు కంటే నా మేకప్ చాలా ఖరీదైంది. నువ్వా నల్ల పిల్లవి, నేనెంతో అందంగా ఉంటాను. నేను ఇలా మేకప్ వేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తానని నీకు కుళ్ళు. అందుకే అద్దం నుండి తప్పుకోమని అంటున్నావు. అలా విచ్చి తిట్టి బుచ్చిని అక్కడి నుండి బయటికి పంపిస్తుంది. ఇక విచ్చి ఏమో చాలా మేకప్ వేసుకుంటుంది. అలా కొంతసేపటికి వాళ్ళిద్దరూ హోలీ ఆడుకోవడం మొదలు పెడతారు. విచ్చిపిచ్చికేమో ఎరుపు రంగుని తీసుకుని వెళ్ళి బుచ్చికి రాస్తుంది. నల్లగా ఉన్న నీ చర్మంపై ఎరుపుగా ఉన్న ఈ రంగుని పోయి కానీ అచ్చంత ఎలా ఉన్నావు బుజ్జి. నేనేమో అందకత్తని ఎలాంటి రంగు పూసుకున్నా దగ్గ మెరిసిపోతూ ఉంటాను. అవునక్క, నేను కూడా నీ ముఖానికి రంగు పూయాలని అనుకుంటున్నాను. వెళ్ళి ముఖం కడుక్కుంటా అక్క. రంగు పూయాలంటే ముఖం ఎందుకు కడుక్కోవడం? నీ ముఖంపై చాలా క్రీములు అలాగే మేకప్ ఉంది. ఈ రంగులు కనుక వాటిపై రాస్తే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. చాలే బుజ్జి, నువ్వెలా అయినా నా చేత మేకప్ని తీయించాలని అనుకుంటున్నావు. నువ్వు అలాగే రంగులు రాయి, ఏం కాదులే. అలాగే అక్క, నీ ఇష్టం. అలా బుజ్జి పిచ్చుక విచ్చికి రంగులు రాస్తుంది. ఒకరికొకరు రంగులు రాసుకుంటూ హాయిగా ఆడుకుంటారు. బుజ్జి మరియు విచ్చి ఇద్దరు కలిసి వంటగదిలో ఉన్న తల్లి వద్దకు వెళ్ళి తల్లికి కూడా రంగులు రాస్తారు. తొని పిచ్చుక కూడా తన కూతుర్లకు రంగులు రాస్తుంది. అక్క, మనం ఈ రంగులను తీసుకుని వెళ్ళి మన స్నేహితులకు కూడా రంగులు రాద్దాం. అలా విచ్చి మరియు పుచ్చి ఇద్దరు కలిసి రంగులు తీసుకుని తమ స్నేహితుల ఇంటికి వెళ్తారు. అక్కడ తమ స్నేహితులకు రంగులు రాసి హాయిగా ఆడుకుంటారు. ఇక విచ్చి మరియు పుచ్చి ఇంటికి తిరిగొస్తారు. విచ్చి ముఖం ఒక్కసారిగా మండడం మొదలవుతుంది. అమ్మో మంట, అమ్మో మంట అంటూ విచ్చి నీటి తొట్టి వద్దకు వెళ్ళి ఆ నీటిని తన ముఖంపై చల్లుకొని కడుక్కుంటుంది. తన ముఖమంతా ఎర్రటి మచ్చలతో నిండిపోయింటుంది. ఇక తొని పిచ్చుక తన కూతుర్ని లూసి పవరం డాక్టర్ వద్దకు తీసుకునివెళ్తుంది. లూసీ డాక్టర్ పరీక్షలు చేసి ఇలా చెబుతుంది. ఇదిగో అమ్మాయి, నువ్వేదైనా క్రీమ్ లేదా మేకప్ వేసుకుని దానిపై రంగులు రాసావా? అవును డాక్టర్ గారు, మీకెలా తెలుసు? మేకప్లో చాలా హానికరమైన పదార్థాలుంటాయి. ఆ పదార్థాలు రంగులలో ఉన్న పదార్థాలతో కలిస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది. అందుకే నీకెలా ఎర్రటి మచ్చలొచ్చాయి. విచ్చి తన మనసులో ఇలా అనుకుంటుంది. బుజ్జి చెప్పింది నిజమే. తనని నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. బుజ్జి నా మేలు కోసమే చెప్పింది. ఇకపై బుజ్జిని ఎప్పుడూ ఏడ్పించకూడదు. ఇక విచ్చి అప్పటి నుండి తన చెల్లైన బుజ్జిని అస్సలు ఏడిపించేది కాదు. అక్కలో మార్పు రావడంతో బుజ్జి చాలా ఆనందిస్తుంది.